Welcome to Competitive Exams Material Mari Current Affairs Telugu Channel and So Munduga Manam video Kella Mundu is an Academy Learning App. So India's largest learning platform and the competitive exams material samanjana courses and entire. So the app which is any exams use the APPSC, TSPSC, IVPS, RRB, SSC, Panchayat Secretary, VRO, VRA, SI, Constable. E exams and key app and user on the మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే anacademy.com/user/krishnasandeep ఇప్పటి వరకు నన్ను ఫాలో అవ్వకపోతే మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు సో టోటల్గా ఇప్పటి వరకు 7000 వ్యూస్ అయ్యాయండి దీన్ని అప్డేట్ చేయలేదు 640 ఫాలోవర్స్ ఉన్నారు ఫోర్ కోర్సెస్ అనేవి చేయడం జరిగింది ఓకే మీరు నన్ను ఈ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీకు ఫాలో అనే బటన్ వస్తుంది రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేస్తే నన్ను ఫాలో అవుతారు సో ఫాలో అవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే నేను ఎప్పుడైతే కోర్స్ని పబ్లిష్ చేస్తానో ఆటోమేటిక్గా మీకు మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సో టోటల్గా కరెంట్ అఫేర్స్ లాజికల్ రీజనింగ్లోని నెంబర్ సిరీస్ నెంబర్ అనాలజీ అదేవిధంగా ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కులపైన 25 లెసన్స్ చేయడం జరిగింది మీరు తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను వాచ్ చేయొచ్చు సో ప్రపంచంలో మొట్టమొదటి హక్కుల ఒప్పందంగా దేన్ని పేర్కొంటారు ఫస్ట్ హక్కుల ఒప్పందంగా దేన్ని పేర్కొంటారు మ్యాగ్నా కార్టా 1215 సంవత్సరంలో అండి మ్యాగ్నా కార్టా సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగంలోని ఏ నిబంధన కల్పిస్తుంది సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగంలోని నిబంధన 19(1)(c) అండి 19వ ఆర్టికల్ ఆర్టికల్ 19 సో ఎవరైనా సంస్థల్ని సంఘాలని ఏర్పాటు చేసుకోవచ్చు రాజ్యాంగంలో ఆ స్వేచ్ఛ కల్పించింది ఆర్టికల్ 19 సో కింద డిస్క్రిప్షన్లో ఆర్టికల్ 19 గురించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీరు ఫాలో అవ్వచ్చు ఓకే సమాచార స్వేచ్ఛ ఏ స్వేచ్ఛలో అంతర్భాగం సమాచార స్వేచ్ఛ ఏ స్వేచ్ఛలో అంతర్భాగం సో సమాచార స్వేచ్ఛ అనేది వాక్ భావ స్వేచ్ఛ అండి వాక్ భావ స్వేచ్ఛ సో ఈ సమాచార స్వేచ్ఛ గురించి కూడా ఆ కింద వీడియో చేయబడిందండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ ఇన్ తెలుగు అని సో అందులో ఒక వీడియో వచ్చేసి మనకి ఈ యొక్క స్వేచ్ఛ గురించి ఉంది వాక్ స్వేచ్ఛ గురించి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సమగ్రత అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు సో 42వ సవరణ అండి సో 42nd అమెండ్మెంట్ ద్వారా సమగ్రత అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు 1937లో రాయలసీమ ఆంధ్ర నేతల మధ్య కాశీనాథుని నాగేశ్వరరావు నివాసంలో కుదిరిన ఒప్పందం ఏమిటి సో 1937లో రాయలసీమ ఆంధ్ర నేతల మధ్య కాశీనాథ్ నాగేశ్వరరావు నివాసంలో కుదిరిన ఒప్పందం వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అంటారండి దాన్ని శ్రీబాగ్ మన దేశంలో తొలిసారిగా పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు సో పౌరసత్వ చట్టాన్ని ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేసింది లేదా రూపొందించింది 1955లో అండి నేరారోపణకు గురైన వ్యక్తితో బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని ఏమంటారు సో నేరారోపణకు గురైన వ్యక్తితో బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారండి సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఏ రోజును ప్రాథమిక విధుల దినోత్సవంగా పరిగణిస్తారు ఏ రోజుని ప్రాథమిక విధుల దినోత్సవంగా పరిగణిస్తారు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ డే అండి జనవరి 3 నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ అధికరణ స్త్రీలకి ప్రసూతి సౌకర్యం కల్పించాలని పేర్కొంటుంది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్త్రీలకి ప్రసూతి సౌకర్యం కల్పించాలని పేర్కొంటుంది సో అది వచ్చేసి 42nd అండి 42వ అధికరణ సుప్రీంకోర్టు తొలిసారిగా ఏ కేసులో డ్యూ ప్రాసెస్ లా విధానాన్ని ఉపయోగించింది సుప్రీంకోర్ట్ ఫస్ట్ టైం డ్యూ ప్రాసెస్లో అనే విధాన్ని ఉపయోగించింది మేనకా గాంధీ కేసులో అండి సో మేనకా గాంధీ కేసులో ఫస్ట్ టైం డ్యూ ప్రాసెస్లో విధానాన్ని ఉపయోగించింది 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది సో 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు వచ్చేసి సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ అనే కేసులో తీర్పునిచ్చిందండి ఏ ప్రాథమిక హక్కుని రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ హృదయం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారు సో ఏ ప్రాథమిక హక్కుని రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ హృదయం అంటారండి రాజ్యాంగ
పరిహార హక్కు, రాజ్యాంగ పరిహార హక్కుని రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ హృదయం అంటారండి. 2026 వరకు రాష్ట్రపతి ఎన్నికను 1971 జనగణన ఆధారంగానే నిర్వహించాలని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు? సో 2026 వరకు రాష్ట్రపతి ఎన్నికను 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్వహించాలని పొందుపరిచారండి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ వచ్చేసి 708 అండి. మంత్రిమండలి పంపిన విషయాన్ని పునఃపరిశీలనకు పంపే అధికారాన్ని రాష్ట్రపతికి 8వ రాజ్యాంగ సవరణ కల్పించింది. మంత్రిమండలి పంపించిన విషయాన్ని పునఃపరిశీలనకు పంపే అధికారాన్ని రాష్ట్రపతికి 8వ రాజ్యాంగ సవరణ కల్పించింది. 44వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని పేర్కొంటుంది? 43 ఏ ప్రకరణ అండి, రాజ్యాంగంలో 43 ఏ పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని పేర్కొంది? ఆదేశిక సూత్రాలను వైవిధ్య సెంటిమెంట్స్తో కూడిన ఒక చెత్తబుట్టగా పేర్కొన్నది ఎవరు? ఆదేశిక సూత్రాలను వైవిధ్య సెంటిమెంట్స్తో కూడిన ఒక చెత్తబుట్టగా పేర్కొంది టిటి కృష్ణమాచారి అండి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను ఏ జనగణన ఆధారంగా నిర్ణయించారు? సో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను 1971 జనగణన ఆధారంగా నిర్ణయించారండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలనే ఉద్దేశంతో మండల కమిషన్ను నియమించిన ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్ అండి, మొరార్జీ దేశాయ్. 1977 ముందు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏమని పిలిచేవారు? 1977 ముందు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ప్రధానమంత్రి సచివాలయం అని పిలిచేవారు. చట్టసభల్లో ప్రభుత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించేది ఎవరు? చట్టసభల్లో ప్రభుత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించేది ఎవరు? రాజ్యసభ చైర్మన్. 97 ప్రకరణ ప్రకారం ఉపరాష్ట్రపతి ఏ హోదాలో జీతభత్యాల్ని పొందుతాడు? ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతాడండి. 75(1)(a), 75(1)(b) క్లాసుల్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు? 75(1)(a), 75(1)(b) క్లాసెస్ని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారండి. భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని ఎవరు? భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. పార్లమెంటులోని ఏ సభలోనైనా పాల్గొనేవారు ఎవరు? పార్లమెంట్లోని ఏ సభలోనైనా పాల్గొనేవారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి పార్లమెంట్లోని ఏ సభనైనా పాల్గొంటారండి. సుప్రీంకోర్టు జడ్జిల జీతభత్యాల్ని ఎక్కడి నుంచి చెల్లిస్తారు? సుప్రీంకోర్టు జడ్జిల జీతభత్యాలని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారండి. కేంద్ర సంఘటిత నిధి నుంచి. పార్లమెంటరీ కమిటీల్లో అత్యంత ప్రాచీనమైనది ఏది? అత్యంత ప్రాచీనమైన పార్లమెంటరీ కమిటీ ఏదండి? ప్రభుత్వ ఖాతాల కమిటీ. సాధారణ బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడితే రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? సాధారణ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడితే రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? ప్రకరణ 108. స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతిగా ఎంపికైన వ్యక్తి ఎవరు? స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి గారండి. ఎక్కువ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైకోర్టు ఏది? ఎక్కువ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైకోర్టు గౌహతి హైకోర్టు. గౌహతి హైకోర్టు వచ్చేసి ఎక్కువ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తుందండి. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ తెలుగు బిట్స్. సో ఇవే కాక ఇంకా ఇండియన్ పాలిటీ పైన ప్రాథమిక హక్కుల పైన 5 వీడియోస్ ఉన్నాయండి. ఆర్టికల్ 12 నుంచి 19 వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియోస్ ఉన్నాయి 14. దాని తర్వాత లాజికల్ రీజనింగ్లో నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.